మరి దేవుళ్ళు మాంసాహారం తింటారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న వేశారు ఇవాళ చర్చ సందర్భం. దేవుళ్ళు మాంసాహారం తినరు, శాకాహారం తినరు. దేవుళ్ళ పేరు చెప్పి దేవుళ్ళని సంతృప్తిపరచడం కోసం అనేటువంటి నెపంతో మనం ఆహారాన్ని సమర్పించి అది శాకాహారం అయినా మాంసాహారం అయినా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మనమే తింటున్నాం తప్ప ప్రత్యేకించి దేవుళ్ళు తినేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అసలు దైవభావనే రుజువు కానీ అంశం. అట్ ది సేమ్ టైం వివిధ మతాల వివిధ రకాల దేవుళ్ళని ప్రతిపాదిస్తున్నాయి. ఆ వివిధ రకాల దేవుళ్ళు చెప్పినటువంటి వివిధ రకాల ఆజ్ఞల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్కో మతంలో ఉండేటువంటి ఆచారానికి ఇంకో మతంలో ఉండేటువంటి ఆచారానికి ఒకదానికి ఒకటి ఎక్కడ పొంతన కనిపించదు. ఇవాళ హిందూ మతంలో చూసినట్లయితే ఎక్కువగా జంతు బలులు జరిగేది శక్తి ఆలయాల్లోనే జరుగుతుంది. శక్తి ఆలయాలంటే ఆడదేవతల్ని ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆలయాల దగ్గరే ఎక్కువగా జంతు బలులు జరుగుతాయి. మగదేవుళ్ళు ఉండేటువంటి ఆలయాల్లో జంతు బలులు బాగా అరుదు. ఉదాహరణకి పోలేరమ్మ, మావుళ్ళమ్మ, కొండాలమ్మ ఇటువంటి దేవతాలయాల దగ్గర జంతు బలులు ఎక్కువగా జరుగుతాయి. మా జిల్లాలో తణుకు దగ్గర దానమ్మ అని చెప్పి గుడి ఉంది. ఆ దానమ్మ తల్లి ఆలయం దగ్గర వేటలు వేసుకోవడం, అక్కడ వండేసుకుని తిని తాగి రావడం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ బాగా అలవాటు. ఈ అమ్మలు కొలువై ఉన్నటువంటి ఆలయాల దగ్గర వేటలు ఎందుకు వేయడం మొదలైంది అనే దాని మీద హిందువులే కొంత వివరణ ఇచ్చారు. ఒకప్పుడు ఊళ్ళో కలరా, ప్లేగు లాంటి అంటువ్యాధులు వచ్చినా, మసూజు లాంటి వ్యాధులు వచ్చినా అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. అక్కడ సరిగా నైవేద్యాలు పెట్టడం లేదు, అక్కడ సరిగా బలులు ఇవ్వడం లేదు, కాబట్టే ఈ జబ్బులన్నీ ఊళ్ళోకి ప్రవేశిస్తున్నాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.